చాలా ఏళ్ల తర్వాత అభిమానుల ముందుకు రాబోతున్న హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే పలువురు హిట్టర్లు ఈ టోర్నీలో అలరించిపోతున్నారు. ఏడేళ్ల తర్వాత జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టుకు రాబిన్ ఉత్తప్ప కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఉత్తప్ప 2007 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఓపెనర్ గా ఆడాడు. భారత్ తరపున 46 వన్డేలు 13 టీ20లు ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ ప్రస్తుతం పలు లీగ్స్ లో అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఉత్తప్పతో పాటు మాజీలు కేదార్ జాదవ్, మనోజ్ తివారి, షాబాజ్ నదీమ్, శ్రీవాత్సవ గోస్వామి, సువర్ణ్ బిన్ని, భరత్ చిప్లీలకు చోటు దక్కింది. నవంబర్ 1 నుంచి 3 వరకు ఈ టోర్నీ జరగనుండగా మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యుఏఈ జట్లు దీనిలో ఆడుతున్నాయి. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. 1992లో తొలిసారి మొదలైన ఈ టోర్నీ చివరిసారిగా 2017లో జరిగింది. మంచి క్రేజ్ ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో ఎందుకో రెగ్యులర్ గా నిర్వహించలేకపోయారు. అయితే ఈ టోర్నీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. ఈ రూల్స్ కూడా అభిమానులకు పరిచయమే. 5 ఓవర్స్ ఫార్మాట్ లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గా సాగే టోర్నీ ఇది. మ్యాచ్ లో ప్రతి జట్టు 5 ఓవర్లు మాత్రమే ఆడుతుంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో 6గురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. గ్రూప్ దశలో ఒక్క ఓవర్కు 6 బంతులు ఉంటాయి. అదే ఫైనల్ లో ఒక్క ఓవర్లో 8 బంతులు ఉంటాయి. వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరూ ఒక్క ఓవర్ వేయాల్సి ఉంటుంది. టోర్నీ చరిత్రలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు అత్యధికంగా విజేతలుగా నిలిస్తే పాకిస్తాన్ 4 సార్లు గెలిచింది. ఇక భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్ గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.